నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ సృష్టిలో మట్టితో మమేకమయ్యేది ఇద్దరే ఇద్దరు నేలపై ఆడుకునే చిన్నపిల్లలు ఒకరైతే ఇంకొకరు అదే నేలను సాగుకునే రైతులు ఒకప్పుడు వ్యవసాయానికి చదువు అవసరం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకున్న యువత వ్యవసాయానికి చాలా అవసరం దేశ పురోగతికి మొదటి మెట్టు కూడా వ్యవసాయమే రాను రాను ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు ఉద్యోగులు మొదలుకొని ఎంతో మంది యువత ప్రకృతి వ్యవసాయం వైపు మలుతున్నారు ఆకోవలోకి వస్తాడు గుంటూరు జిల్లా తుములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండా కిషోర్ రెడ్డి చదివింది బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ కార్పొరేట్ సంస్థలోనూ ఉద్యోగం చేయకుండా నేలతల్లి మీద ప్రేమ వ్యవసాయం మీద అభిమానంతో సుభాష్ పాలేకర్ విధానంలో ప్రకృతి సేద్యం చేస్తున్నాడు పూర్తి స్థాయి సేంద్రియ పద్ధతిలో సమగ్ర వ్యవసాయం చేస్తున్న ఈ యువ రైతుపై నేలతల్లి ప్రత్యేక కథనం గుంటూరు జిల్లా తోములూరు గ్రామానికి చెందిన యువ రైతు కొండా కిషోర్ రెడ్డి కుటుంబ నేపథ్యం ముందు నుండి వ్యవసాయమే బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి అందరిలాగా ఉద్యోగం చేయకుండా వ్యవసాయం వైపు మళ్ళాడు మొదట రసాయనిక సేద్యం చేసిన ఈ రైతు సుభాష్ పాలేకర్ శిక్షణ తరగతులకు హాజరై పూర్తిస్థాయి ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు ఎలాంటి రసాయనాలు వాడకుండా సమగ్ర పద్ధతిలో అరటి తోటను పెంచుతూ పసుపు కంద వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తున్నాడు సమగ్ర సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం నేను గత ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఆంటర్ప్రనూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో చేశాను నా చదువు పూర్తయిన తర్వాత మా తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళమని ఒత్తిడి తీసుకువచ్చారు కానీ నేను ఒకడనే కొడుకుని అయినందువల్ల మా కుటుంబ వ్యవసాయంలోకి రావటం జరిగింది అప్పటి నుంచి కూడా రెండు వేల రెండు సంవత్సరం నుంచి రెండు వేల పదవ సంవత్సరం వరకు రసాయన వ్యవసాయమే చేసి ఉన్నాను దాని తర్వాత సుభాష్ పాలేకర్ గారి ప్రోగ్రామ్ గుంటూరులో రెండు వేల పదవ సంవత్సరంలో మా మిత్రులు ఒక ఐదుగురి కలిసి నాలుగు రోజుల ప్రోగ్రామ్కి అటెండ్ అవటం జరిగింది ఆ ప్రోగ్రాం విన్న తర్వాత అప్పటి నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని చెప్పేసి అటువైపు అడుగులు వేయటం జరిగింది ఇది అయ్యేసరికి నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి పూర్తిగా ఈ వ్యవసాయంలోకి రావటం జరిగింది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి పసుపు అరటి కంద వరి జొన్న మొక్కజొన్న పంటలు పండించడం జరుగుతూ ఉంది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం మనం నేర్చుకున్న తర్వాత మనకి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఐసీఆర్పి సిఆర్పిలో అయినటువంటి వాళ్ళని ఏర్పరిచారు ఆ విధంగా మా గ్రామం వచ్చిన తర్వాత వారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహకరం చేసి ఈ విధంగా మీరు ముందుకెళ్ళాలి తోటి రైతులను కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి వారిని ఇంకా ఈ వ్యవసాయం వైపు తీసుకురావాలని అన్నప్పుడు కూడా మేము ఐసీఆర్పిగా చేరడం జరిగింది అక్కడి నుంచి కూడా మా గ్రామంలోని రైతులకు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయిస్తూ మరి భూమి పర్యావరణము మనము నీటి వనరులు వీటన్ని సంరక్షిస్తూ మనం ఏదైతే జీవ వైవిధ్యము లోపల మనము వ్యవసాయం చేయాలో మన భావితరాలకి భూమి నీటి అవసరాలు అదేవిధంగా ప్రకృతి పరంగా పడిన పంటలను అందించాలి ఆహారపుర అలవాట్లని వాళ్ళకి ఏర్పరచాలని చెప్పి ఈ పంటలను పండించడం జరుగుతుంది తర్వాత ఈ పంటలు పండించిన తర్వాత ఒక సంవత్సరము పసుపులో మార్కెటింగ్ చేసుకోలేకపోయాను ఈ పంట పండించిన సంవత్సరము కూడా పసుపు ఈ విధంగా కాదు అదేవిధంగా మార్కెటింగ్ సిఆర్పి చెప్పిన తర్వాత పసుపుని పౌడర్గా రూపంగా మార్చి దాన్ని మార్కెటింగ్ చేస్తూ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ముప్పై క్వింటాల్లో ఈ పసుపు రూపంలోనే ఆర్గానిక్ రిటైల్ అవుట్లెట్స్లో అమ్మటం జరిగింది గత రెండు సంవత్సరాలు కూడా బియ్యము వరి బియ్యాన్ని మరబ ధాన్యాన్ని మరబడిచ్చి బియ్యం రూపంలో ఒక నాలుగైదు నగరాలకి అట్లా పంపించడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పటివరకు కూడా ఒక ఏడెనిమిది రకాల పంటలనే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అరటి తోట గత నాలుగైదు నెలల క్రితం వచ్చినటువంటి గాలులు కూడా నూట ఇరవై వేగంతో వచ్చిన గాలులు కూడా పడకుండా మనకి ఉండటం జరిగింది ఇప్పుడు మొదటి పంట పూర్తయింది రెండో పంట తీసుకోబోతున్నాము అదేవిధంగా ఈ పంట చుట్టూతా కూడా మనకి నత్రజని అందించడానికి మునగని వేయటం జరిగింది ఇది ఒక ఎకరం పంట మనం ఇప్పుడు పసుపు దీంట్లోనే పసుపు వేశాము అంతర పంటగా ఈ అరటి ఉంది అదేవిధంగా ఇంకో కార్యక్రమంలో కంద వేశాము అదేవిధంగా ఇక్కడ చూస్తున్నటువంటి పసుపు పైర్లో బొప్పాయి మొక్కల్ని కూడా నాటడం జరిగింది బొప్పాయి ఇప్పుడు ఇది మనకి బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి రాజేంద్ర సోనాలి అనే పసుపు పంట ఇది దీంట్లో కురుకుమీన్ ఆరు శాతం పైగా ఉంటుంది ఇప్పుడు మనకి రకరకాల వ్యాధులకి కారణము క్యాన్సర్ ప్రివెంటివ్ అని చెప్తున్నటువంటి కురుకుమీన్ దీంట్లో ముఖ్యమైన పదార్థం ఉంటుంది ఈ కురుకుమీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనము ఈ వెరైటీని తీసుకొచ్చేసి సాగు చేస్తున్నాము అదేవిధంగా రైతులకి విత్తన రూపంలో కూడా అందించడం జరుగుతుంది హార్టికల్చర్ వారు మనకి సంవత్సరము సీడ్ డెవలప్మెంట్ కోసము కొంతమంది రైతులకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మా క్షేత్రంలో నాటు బొప్పాయిని పండించడం జరిగి కొన్ని వందల మంది రైతులకి నాటు బొప్పాయి విత్తనం ఇవ్వటం జరిగింది అక్కడ మీరు చూస్తున్నారు చుట్టూతో ఉన్నటువంటి గ్లైరిసీడియా ఆ ఎత్తైనటువంటి మొక్కలు ఎక్కువగా నత్రజని ఇస్తే మనకి పంటకి ఆ విధంగా చుట్టుతా చేను చుట్టుతా కూడా మనము మొక్కల్ని రక్షణ పంటలను కూడా ఏర్పాటు చేసుకొని పసుపులో ఇక్కడ చూస్తూ మల్చింగ్ చేయటం జరిగిందండి ఇప్పుడు మనకి కలుపు వస్తూ ఉంటుంది ఆ కలుపుని ఏం చేయాలా ఎట్లా నివారించాలా అనేటటువంటి సమస్యలు మనం ఉంటాము దాన్ని చక్కగా మనం కోయించి మల్చింగ్ చేయటం జరిగింది దానివల్ల కూడా తేమ నిలబడి మనకి పైరు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది పాలేకర్ విధానంలో తక్కువ పెట్టుబడితో అరటి తోటను సాగు చేస్తూ మంచి దిగుబడిని పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో భాగమైన అంతర పంటల విధానాన్ని పాటించడంతో పాటు కోత కోసిన అనంతరం అరటి మొక్కల బెరడుతో కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ రైతు అంతర పంటల వల్ల కలిగే లాభాలేంటి అరటి సాగులో ఎలాంటి అంతర పంటలు వేసుకోవచ్చు కోత అనంతరం అరటి మొక్కలతో ఎలాంటి ఉపయోగాలుంటాయి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అరటిలో పసుపు అంతర్ పంటగా వేసాము అంటే మనకి ఖర్చు తగ్గించుకోవటము ఒకటి రెండు పైర్లు వేయటం అంతర్ పంట వేయటం వల్ల ఆదాయం కూడా పెంచుకోవటము దీంట్లో ఒక భాగం ప్రకృతి వ్యవసాయంలో దీనివల్ల ఏంటంటే నీడనిచ్చేసి మనకి అరటిలో పసుపుకి నీడగా ఉంచడం వల్ల తెగుళ్ళు తగ్గుతూ ఉంటాయి అదేవిధంగా కురుకుమని శాతం కూడా పెరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము నీ నీడ ఇచ్చేట నీడలో ఉన్నట్టు పసుపును కూడా వేయటం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో అరటి పంటను సాగు చేయటం జరు జరిగింది అరటి పిల్లకల్ని ముందుగా రెండు మూడు మోసలు అటువంటి ఒక అడుగు ఎత్తు అన్నటువంటి అరటి పిల్లకల్ని తీసుకోవటం వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి దాన్ని మే నెలలో నాటడం జరిగింది ఆ మే నెలలో నాటిన తర్వాత దాన్ని మా ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా దానికి నీరు పారించటము ఇది జరిగింది జీవామృతము ఘనజీవామృతం వేయటం జరుగుతూ ఉంది అక్కడి నుంచి కూడా మనకి ఎనిమిది నెలలకి ఈ పంట వస్తుంది ఆ పంట కాలంలో మనకి ఐదు ఐదు హస్తాలు నాలుగు హస్తాలు అరటి గెలకి ఆ విధంగా జరుగుతుంది రావటం ఈ వ్యవసాయంలో మనకి రంగు బాగా వస్తుంది అరటి గెలకి రంగు వస్తుంది అదేవిధంగా స్థానికంగా ఉన్న మార్కెట్లో మనకి ఎక్కువ ధర ప్రస్తుతం రావట్లేదు గుంటూరు విజయవాడ ఇట్లాంటి నగరాలకే మనం తీసుకురావమని చెప్పడం జరుగుతూ ఉంది ప్రస్తుతం నేను ఇక్కడ స్థానికంగా మార్కెటింగ్ చేయటం జరిగింది ఇంకా చూసుకున్నట్టయితే పసుపు కంద వరి జొన్న మొక్కజొన్న అనే పై నేను ఇక్కడ ధాన్యాన్ని బియ్యం రూపంగా మార్చి గుంటూరు విజయవాడ హైదరాబాదు చట్నపల్లు మొదలైనటువంటి నగరాలకి పంపించడం జరుగుతుంది పసుపును కూడా గత సంవత్సరం నుంచి కూడా పౌడర్ చేసేసి ఆ విధంగా మా పౌడర్ని మార్కెటింగ్ చేయటం ఇప్పటివరకు కూడా ముప్పై క్వింటాల మార్కెటింగ్ చేయటం జరిగింది ఇంకా ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్లో రైతుకి మార్కెట్ సదుపాయం బాగా కల్పిస్తే రైతులు కూడా ముందుకు వచ్చి వీటిని సాగు చేయడం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఈ విధంగా చేస్తూనే దీనిలో ఇంకా వాల్యుయేడెడ్ ఉత్పత్తుల కోసము మన అరటి నుంచి ఇప్పుడు బనానా పికిల్ కానీ అదేవిధంగా అరటిలో పండు అట్టి పండుని మాయిశ్చర్ తీసేసి బనానా ఫిగ్గా అంటారు ఈ విధంగా వాల్యుయేడేషన్ చేసే ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా నేను అగ్రి ప్రెన్యూషిప్ అనే ట్రైనింగ్ కోసం అప్లై చేశాను హైదరాబాద్ అన్నటువంటి మేనేజ్ సంస్థలో గత వారం రోజుల క్రితమే దానికి సెలెక్ట్ అవటం జరిగింది డిసెంబర్ రెండు నుంచి కూడా శిక్షణ తరగతులకి హాజరవటము దాని తర్వాత రైతు స్థాయిలోనే మనము ఉత్పత్తుల్ని వాల్యూ యాడెడ్ విలువ ఆధారిత ఉత్పత్తుల్ని తయారు చేసుకొని విఫెన్లో మార్కెట్లో దాన్ని మార్కెట్ చేసుకోవటం ద్వారా ఎక్కువ ఆదాయము పొందగలుగుతాము అరటి బొత్తలు ఉన్నాయి చూడండి ఇవి కాండము బొత్తలు ఇవి అంటాము దీని ద్వారా మనము నారని తీసేటువంటి జూట్కి ప్రత్యామ్నాయంగా నారతో టేబుల్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి మనము తయారు చేసుకొని కళాకృతుల రూపంలో తయారు చేసి ఈ అరటి నార కేజీ నూట యాభై రూపాయల వరకు నార తీసినటువంటి ఒక్కొక్క బొత్త నుంచే మీకు ఈ విధంగా రావటం జరుగుతూ ఉంది అదేవిధంగా అరటి లోపల ఉన్నటువంటి కాండము ద్వారా మనము పికిల్ని కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనము తెలుస్తూ ఉంది రైతులకి దీని ద్వారా ఇట్లా విలువ ఆధారిత ఇంకా ఉత్పత్తుల ద్వారా అరటి ఆకులతో అయితే దోనెలు దోణలు కప్పులుగా విధంగా తయారు చేసే అవకాశం ఉంది అట్లా ఆ విధంగా కొద్ది చదువుకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇంకా అరిటికి ఆదాయము ఈ విధంగా పెంచవచ్చు పర్యావరణానికి కూడా తోడ్పడుతుంది మన ఇంట్లో నిత్యావసర సరుకుల్లో పసుపు ఒకటి యాంటీబయోటిక్గా పనిచేసే పసుపు వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతోంది సుగంధ ద్రవ్యాల వాడకంలో ఎక్కువగా వినియోగించే పసుపు మొక్కల్ని అరడితో పాటు అంతర పంటగా సాగు చేస్తున్నాడు ప్రకృతి విధానంలో దేశీ విత్తనాల పసుపు మొక్కలకి చీడపీడల బెడద తక్కువని తొమ్మిది నెలల పంటకాలం ఉండే బీహార్కు చెందిన రాజేంద్ర సోనాలి రకం పసుపు అధిక శాతం దిగుబడి లభిస్తుందని అంటున్నాడు ఈ రైతు ఈ పసుపు సాగులో నీటి యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి కోసిన పసుపుని ప్రాసెసింగ్ చేసుకునే పద్ధతి ఏంటి పసుపులో ముఖ్యమైన కుర్కు శాతం తగ్గకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విషయాలు రైతు మాటల్లోనే విందాం పసుపు పంట వచ్చేసరికి దేశీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కడప మైదుకూరు వెరైటీలు తొమ్మిది నెలల పంటలు అవి మనము జూన్ జూలై నెలలో నాటుతాము అక్కడి నుంచి కూడా మార్చి నెలలో దున్నేసి వాటిని వండి నెలల్లో వండి ఎండబెట్టి వాటిని ఎండు పసుపుగా తయారు చేసుకుంటాం ఇప్పుడు మనం ఈ తీసుకొచ్చినటువంటి బీహార్ వెరైటీ రాజేంద్ర సోనాలి దీన్ని కొత్త పద్ధతిలో మనం ఏం చేయబోతున్నాం అంటే పచ్చి పసుపునే ముక్కలుగా కోసి ఎండబెట్టి దీని ద్వారా ఏంటంటే దాంట్లో ఉన్న కురుకుమని శాతం పోదు అని చెప్పేసి సాధారణంగా రైతులు ఎక్కువ ఉడకబెడతాం కానీ తక్కువ కానీ చేస్తూ ఉన్నారు ఈ పద్ధతుల ద్వారా దానివల్ల కురుకుమని శాతం నష్టపోతూ ఉన్నాము అట్లా కాకుండా మరి మరి పచ్చి కొమ్ముల్నే ముక్కలుగా కోసేసి స్లైసెస్గా కానీ చిప్స్లా కానీ ఆ విధంగా చేసి దాన్ని నిల్వ ఉంచుకొని పౌడర్ చేసుకోవటం వల్ల ఆ కుర్కుమని శాతం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కూడా మనం పసుపు పైరు సంబంధించి నీడ వచ్చేటటువంటి ప్రదేశంలో అయితే కురుకుమిన శాతము ఎక్కువగా ఉంటుందని చెప్పి మన పరిశోధనల ద్వారా తేలింది అందువల్ల దీంట్లో బొప్పాయి కూడా నాటాము ఈ చుట్టుత నీడ కూడా ఏర్పడేట్లు మనము చేయటం జరిగింది ఇక్కడ మనము పసుపులో సాధారణంగా పదిహేను రోజులకు ఒకసారి నీటి తడి ఇస్తూ ఉంటాము పసుపులో ఏం జరుగుతుందంటే ఎక్కువగా దుంపకుళ్ళు రావటము నీరు ఎక్కువ ఇచ్చినట్టు ఇచ్చినా కానీ లేదు వర్షాల వల్ల ఎక్కువ నీళ్లు నిలబడటం కానీ దుంపకుళ్ళు దుంపపుచ్చు దుంప ఈగ మొదలైన సమస్యలు రావటం జరిగింది ఈ కొత్త వెరైటీలు మనం తీసుకురావటం వల్ల రాజేంద్ర సోనాలి సోని ఇప్పుడు మనం వేసింది రాజేంద్ర సోనాలి ఇది దుంపకుళ్ళు రాకుండా నివారణ చేస్తుంది దీనికి కూడా నీటి స నీటు మనము అక్కడ చూస్తున్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇస్తూ ఉన్నాము ప్రతి ఐదు రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా నీరు పారిస్తూ ఉంటాము దీనివల్ల తేమ నిలబడి ఈ ఇది షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అనమాట తక్కువ రోజు సమయం సాధారణంగా మనము ఒక నెల రోజులు తక్కువ ఉంటుంది దీన్ని ఎనిమిది నెలలు అది తొమ్మిది నెలల పంట మనం వేసే మైదుకూరు ఈ వెరైటీలు కావాలి ఇది దీనికి దుంప కుళ్ళు రావటం ఉండదు అదేవిధంగా పైరుపై ఆకుమచ్చ తెగులు తాటాకు తెగులు అనేది రావటం లేదు అందువలన రైతులు కూడా మనం అదేవిధంగా ఎగుమతి మార్కెట్కి వచ్చేసరికి కురుకుమీన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆరు శాతం పైగా ఉన్నదాన్ని ఎగుమతులకే అనుమతించడం జరుగుతుంది ఆ విధంగా ఉద్యానవన శాఖ ద్వారా మనకి ఈ సంవత్సరం బీహార్ నుంచి రెండు మూడు మండలాల్లో రైతులకి దీన్ని సబ్సిడీ రూపంలో విత్తనం అందజేయడం కూడా జరిగింది ఈ ఈ విధంగా మనం ఇట్లా పసుపు పైరు ఇవన్నీ కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా మనము నీరు పారించటము చేస్తూ ఉన్నాము మా పళ్ళంలో ఇంతకుముందు పాయింట్ మూడు శాతం కర్బనం శాతమే ఉండేది ఇప్పుడు ఒకటి పాయింట్ రెండు శాతానికి ఇది పెరగడం జరిగింది భవిష్యత్తులో ఇది ఇంకా ఈ ఈ సంవత్సరం మనం మట్టి పరీక్ష చేయించలేదు ఇంకా ఎక్కువ పెరిగి మనకి పైరు కూడా అరటిలో ఐదారు అష్టాలు వేసి దిగుబడి రావటం జరిగింది పాలేకర్ సాగు విధానాల్లో రైతులకు లాభాలు తెచ్చిపెట్టే మార్గం అంతర పంటల విధానం ఒకవైపు అరటితో పాటు పసుపును సాగు చేస్తూనే సమగ్ర పంటల సాగు విధానంలో కంద మొక్కల్ని కూడా సాగు చేస్తున్నాడు కిషోర్ రెడ్డి బీజామృతాలతో విత్తన శుద్ధిని పాటిస్తూ చీడపీడలకు పుల్లమజ్జిగ నిమ్మాస్త్రం వంటి కషాయాలను వాడుతూ కలుపు నివారణకు మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాడు ఈ రైతు అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే యువత సంఖ్య పెరుగుతున్న క్రమంలో కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్లు అనుభవజ్ఞులైన రైతుల సలహాలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నాడు ఈ రైతు ఇక్కడ మీరు చూస్తున్నారు కంద పైరు దీన్ని ఎలిఫెంట్ అని కూడా అంటారు మనము మద్రాసు పశ్చిమ బెంగాల్ ఇట్లాంటి వాళ్ళ చట్నీల కోసము ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఆరు నెలల దుంప పంట మనము దుంపని మూడు నాలుగు ముక్కలుగా కోసి మనము బోధ పద్ధతిలో నాటుకుంటూ ఉంటాము ఈ విధంగా మనకి పైరు కూడా ఆరేడు అడుగులు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండటం జరిగింది ఇప్పుడు కూడా దుంప సాధారణంగా రెండు కేజీలు మూడు కేజీలు అట్లా వస్తుంది ఈ పైరులో మనకి దుంప ఆరు కేజీల వరకే వచ్చిందండి దుంప దీన్ని ప్రస్తుతం ఈ సంవత్సరము కొద్దిగా వరదల వల్ల కొన్ని పైర్లు కొన్ని జిల్లాల్లో నష్టపోవటం వల్ల ఈ సంవత్సరము ధర ఎక్కువగా ఉండటం జరిగింది దీనివల్ల అరెకరానికి మాకు లక్ష రూపాయల పైగా ఆదాయము వస్తుంది ఇట్లా చూస్తున్నటువంటి మీరు ఈ చుట్టుపక్కల కూడా మునగని కూడా బోర్డర్ పంటగా వేశాము మునగ వల్ల నత్రజని కూడా వస్తుంది మా జిల్లాకు సంబంధించినటువంటి డిస్టిక్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ రాజకుమారి గారు కూడా దీనికి అంతటికీ ఇక్కడ సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది మా పొలంలో విజయ్ కుమార్ కూడా ఆర్వైఎస్ రైతు సాధికార సంస్థ వైస్ చైర్మన్ అటువంటి విజయకుమార్ గారు కూడా సందర్శించి ఇట్లా బాగా చేస్తున్నారు అనేటటువంటి ప్రశంసలు అందుకోవటం జరిగింది ఇట్లా ఈ వ్యవసాయాన్ని మరి కొంతమంది కూడా భారతీయ కిసాన్ సంఘ్ నేను ఆర్గనైజేషన్లో ఉన్నాను దాని ద్వారా కూడా కొంతమంది రైతులకి దీని విషయాన్ని అందరికీ చేరవేస్తూ ఉన్నాను మనము కంద పైర్ని దుంపల ద్వారా సాగు చేయటం జరుగుతుంది మనము ఈ పైరుని మే నెలలో నాటడం బోధసాలు పద్ధతిలో నాటడం జరుగుతుంది ఒక్కొక్క దుంపని నాలుగు ఐదు ముక్కలుగా కోసుకొని దు మొక్క దుంపకున్నటువంటి కన్నుని పైభాగం ఉండేటు మనం సాలల్లో మూడు మూడు అడుగులు దూరంలో మనము నాటుకోవటం జరుగుతుంది ఇది నాటే ముందు మనము సేంద్రియ పద్ధతిలో అయినటువంటి పశువుల ఎరువు కానీ లేదు వేప పిండి ఇట్లాంటివి వేయటం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతము దాన్ని ముందుగా బీజామృతంతో శుద్ధి చేయటం కూడా జరుగుతుంది అట్లా చేసినటువంటి దుప్పలను మే నెలలో పోదసాలు పద్ధతిలో నాటుతాము నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి దాంట్లో కలుపు యాజమాన్యం నేనైతే ఈ కంద పైరులో కలుపుని మలిసింగ్గా ఉపయోగించాను అక్కడి నుంచి కూడా జీవామృతము పారించటం జరిగింది అదేవిధంగా దీంట్లో వచ్చినటువంటి మనకి తుప్పు మచ్చలు ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఈ తుప్పు మచ్చలకి మనం పుల్లటి మజ్జిగ అది స్ప్రే చేయటం జరిగింది ఈ సంవత్సరం కంద బాగా ఎదుగుదల వచ్చేసి మనకి అరెకరానికి ముప్పై పుట్లు నలభై ఫుట్లు వరకు దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగింది మే నెలలో నాటిన పంటని ఇప్పుడు తవ్వటం జరుగుతుంది ఈ నెలకరలో దీని పంట కాలం పూర్తయింది కొత్తగా వచ్చేటటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇంజనీర్లు కానీ చదువుకున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఈ వ్యవసాయం వైపు బాగా మొగ్గు చూపి ఇప్పుడు రావటం జరుగుతుంది మీరు ఈ వ్యవసాయంలోకి వచ్చే ముందు ఎవరైనా అనుభవం ఉన్నటువంటి రైతు దగ్గరికి వెళ్ళి మీ మీరు పరిశీలించుకొని అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఆ విధంగా తెలుసుకొని ఎక్కడో యూట్యూబ్లో చూసి కానీ లేదంటే ఇంకా ఏ మాధ్యమాల ద్వారా ఇంతింత ఆదాయంలో వస్తుంది అనేది కాకుండా మనము ప్రత్యక్షంగా రైతులు పండించి చూసుకొని ఇంకొక నెల రెండు నెలల వారి దగ్గర అనుభవంగా మనం నేర్చుకొని వ్యవసాయంలోకి రావాల్సి ఉంటుంది అంటే ఇది పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే దిగుబడుల విషయంలో రసాయనిక ఎరువులతో పాటుగా దిగుబడులు వస్తాయి ఇంకా ఎక్కువ కూడా రావటం జరుగుతుంది ఆ విధంగా మీరు మొదట్లో వచ్చినప్పుడు కొద్ది వ్యవసాయాన్ని మొద మొదలు పెట్టేసి ఇంకా అది మీకు పూర్తిగా అనుభవం అయిన తర్వాత ఇంకా ఎక్కువ వ్యవసాయానికి వెళ్ళవలసిందిగా మనము కోరుతున్నాం ప్రకృతి వ్యవసాయం ముఖ్య లక్ష్యం పండించే రైతుకు నష్టాలు లేని దిగుబడి వినియోగదారులకు పోషకాలు ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం అటు నేల తల్లికి ఇటు రైతు బిడ్డకి ఈ ప్రకృతి సాగు ఆ విధానంలోని గుంటూరు జిల్లా దవలూరు గ్రామానికి చెందిన రైతు వీరస్వామి ఎకరన్నర పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు సమగ్ర సాగు విధానంలో తోటతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్నాడు మరి ఈ రైతు చేస్తున్న సమగ్ర సాగు విధానం ఒకసారి చూద్దాం కాకరలు మరి దొండలు ఇంకా వేరే వేరే కూరగాయలు పండించాము మరి పాలే కరగర విధానం మూలకంగా ఈ నిమ్మల మధ్యలో కొంత ఖాళీల్లో జాములు కూడా వేసామండి అయితే దాదాపు ఏడే సంవత్సరాలంటే అంత క్రితం నిమ్మలు కానీ వీటిలో మాలుగా కెమికల్స్ రసాయనం మీరు వాడేవాళ్ళం యూరియా డిఏపి వాడేవాళ్ళం అయితే వేసినప్పుడు బాగానే వీల్డింగ్ వచ్చేది కానీ తర్వాత వరకు క్రమంగా తగ్గిపోతుంది మాకు అర్థం కాలేదు తర్వాత మనకి ప్రకృతి వ్యవసాయం గురించి మన అగ్రికల్చర్ వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిఆర్పి వీళ్ళంతా వీళ్ళకి వీళ్ళ యొక్క రావటం మూలంగా వాళ్ళ ద్వారా విని అసేమిటని ఆలోచించి మేము ప్రకృతి వ్యవసాయం పెట్టామండి అప్పటి నుంచి నిమ్మ తోట కానీ కాయలు కానీ నిలబడ్డాయి కాపు నిలబడింది ఈ ప్రకృతి వ్యవసాయం మూలంగా దాదాపు ఒక సంవత్సరానికి లారీ ఆవు పేడ తొలుస్తూ ఉంటానండి ఇక వీటికి జీవామృతం ఈ కెమికల్ ఈ లాంటివి నియమాస్త్రం పొలట మజ్జిగ అగ్ని ఆస్త్రం అట్లాంటివి ఉపయోగిస్తూ ఉంటాం మనం ఇప్పుడు పంట చక్కగా నిలబడింది అయితే ఇప్పుడు జామకాయలు ఇవి ఈ ప్రకృతి వ్యవసాయం మూలకంగా కాపు తక్కువైనా కూడా తినేవాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది రుచిగా ఉంటున్నాయి అనేది వాళ్ళు ఎక్కువ మంచి చదువుతున్నారు మాకున్నటువంటి తెలియ తెలిసిన విధానం రైతులు తినేవాళ్ళు అందుకని ఇక దానికి కంప్లీట్గా మేము ప్రకృతి వ్యవసాయం మీదే ఆధారపడి మేము జీవిస్తున్నాము తైమా తైమా నేసాము తైమానేసాము కాయ కూడా బాగా మంచి సైజు వస్తుందండి దాదాపు ఒక చెట్టుకి రెండు మూడు కేజీలు యాప పిండి ఆముద పిండి పాతేసేవాళ్ళనమాట పాతేసిన నీరు సమృద్ధి పెడుతుంటే చీడ పురుగులు కాడ చాలా తక్కువగా ఉన్నాయి పురుగులు ఆశిస్తే కానీ ఏదన్నా ఆశిస్తే పొల్ల మజ్జిగ నియమాస్త్రం అవి కొడతా ఉంటామండి చెట్టు బాగుంటుంది హెల్దీగా ఉంటుంది కాయ కూడా సైజు బాగుంటుంది రుచిగా ఉంటుంది బాగా టేస్ట్గా ఉంటుంది కాయ కూడా మార్కెటింగ్ ఇప్పుడు అసలు ప్రజలకు మేము కాయ అందించలేకపోయే పరిస్థితులు ఉన్నాం మేము మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ఎవడో మాకు వచ్చి కొంటాడే కాదు కాకుండా వచ్చి ఆర్గానిక్ అంటే వచ్చి కార్లు వేసుకొని ఫోన్లు చేసి మాస్టర్ ఉన్నాయా 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 ఉన్నాయండి మీ దగ్గర ఉన్నాయండి అయ్యేవాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకేమంటున్నారు మీరు ఇంకా వంగలు బెండలు అవి ఇంకా వేసేసి ఇట్లా ప్రకృతి వ్యవసాయం ఇస్తే మాకు అర కేజీ కేజీలు మా ప్యాకెట్లు చెక్ చేసేయండి మేము తీసుకుంటాం కంపల్సరీ మీ దగ్గర తీసుకుంటాం ఆ బయట కాయలు కొండే నిలవ ఉండలేదండి మాకు ఎక్కువ రోజు ఉండలేదు ఈ కాయలు బాగున్నాయి ఇప్పుడు మీ దగ్గర జాంకల్ కొన్న తర్వాత దాదాపు వారం రోజుల తరలి అలాగే ఉన్నాయి కాయ అలా చెడుగా ఉంది దీనివల్ల ఆ బెనిఫిట్ మనకు అండి ప్రకృతి వ్యవసాయం వల్ల కాడదు చక్కగా రుచిగా ఉంటుంది అనేది వాళ్ళు నేర్చుకున్న విధానం ఇక్కడ ఐసీఆర్పీగా ఈ ఫీల్డ్లో చేస్తున్నాము అంకులు ఇక్కడ మేము వస్తాం మొదలైనసిన కాడ నుంచి నిమ్మలు నిమ్మల్లోని జాములు జాముల్లో గోంగూర తోటకూర అన్ని రకాల పంటలేసి చక్కగా ఆరోగ్యానికి కూడా మంచిగా చేయడానికి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్నాం మేము ఇంకా ఎంకరేజింగ్తో బొప్పాయి ఏంటి నిమ్మ ఏంటి జామ ఏంటి ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెట్టి ప్రజలకు అందిస్తున్నాము ఇదే విధంగా అందరు రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలని మేము ఇక్కడ ఈ అంకులని ఎంకరేజింగ్ చేస్తూ ఈ అంకులను చూపిస్తున్నాం ఇక్కడ రైతులకి ఎలా చేస్తే దిగుబడి పెరిగిద్ది ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల అని చెప్పేసి ఇది వాటి నేల తల్లి కార్యక్రమం నమస్తే